శ్రీ విష్ణు రూపాయి నమశీ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి థర్టీ వన్ అక్టోబర్ వరకు ఈ పదిహేను రోజులు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము ఈ పదిహేను రోజుల లోపల ముఖ్యంగా ఏంటంటే రెండు గ్రహాలు మారబోతున్నాయి రవి అలాగే బుధదేవుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నారు అలా కనుక చూసుకుంటే ఫస్ట్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు ఏదైతే సమయం గడిచిపోయిందో అందులో శుక్రుడు బుధుడు అదే రకంగా కుజుడు రాశి పరివర్తన అయితే చేసుకున్నారు అలాగే ఈ ఎయిటీన్త్ అక్టోబర్ రోజున బుధుడు అదే రకంగా రవి కూడా రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు రవి నీచ రాశి లోపల వెళ్ళ వెళ్ళబోతున్నాడు అదే రకంగా బుధుడు కూడా తులారాశి లోపల మిత్ర రాశి లోపల వెళ్ళబోతున్నారు ఈ గ్రహయోగం కనుక చూసినది భూదాదిత్య యోగం అదే రకంగా ముందు నుంచి తులారాశి లోపల కేత్తు అదే రకంగా కుజును సంయోగం ఇది చతుర్గ్రహ యోగం అయితే గోచరం లోపల నిర్మితం జరిగింది కొన్ని రాశుల వారికి ఈ చతుర్గ్రహ యోగం చాలా అద్భుతమైన అయితే పరిణామాలు ఇవ్వచ్చుద్ది కాదనట్లేదు అలాగే కొన్ని రాశుల వారికి ఈ చతుర్గ్రహ యోగం కూడా కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది అది ఇబ్బందికరంగా ఉన్న రాశి వాళ్ళు ఎవరో అది కూడా తెలుసుకుందాం దాంతోపాటు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఉంటాయి అవి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం దాంతో పాటు ఒక చిన్న విషయం ఏంటంటే ఈ గోచర పరిహారాలు ఏవైతే ఉన్నాయో పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇది ముఖ్యంగా నేను గోచరం గ్రహస్థితుల ఆధారంగా అయితే చెప్పబోతున్నాను అదే రకంగా మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ చూసుకొని ఈ ఫలాఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంటే ఎలా అంటే గోచరంలో మీ సమయం అంత అనుకూలంగా లేదు కానీ జాతకంలో టైం చాలా అద్భుతంగా ఉంది దశ చాలా బాగుంది అంత దిగులు పడే అవసరమైతే లేదు జాతకంలో జాతకంలో దశ అంతర్దశ సరిగ్గా లేదు కానీ గోచరంలో కాస్త బాగుంది అంటే కాస్త దిగులు పడే అవసరం అయితే ఉంది ఎందుకంటే జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేకపోయినా గోచరం బాగుందంటే ఇది కాస్త కొన్ని విషయాలు లోపల ఏంటంటే ఎయిటీ పర్సెంట్ మీరు అనుకున్న అన్ని అవుతున్నట్టు మీకు కనబడుతుంటాయి కానీ ఐచులేదు పరిపూర్ణంగా అవద్దా అంటే అవ్వదు యోగం మీ జాతకంలో లేకపోయినా గోచరంలో కేవలం కనిపించుద్ది కానీ దాని ప్రభావం అయితే అస్సలు మీ జీవితం పైన ఎక్కువ పడదు కాబట్టి ఈ ప్రభావం మీకోసం ఎలా ఉండబోతుంది అది కూడా తెలుసుకుందాం వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి ఎందుకలా అంటే రాబే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతాం ఈ రోజుల్లో ప్రతి రోజు పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాము కానీ ఈ పరిహారాలు నేను ఏవైతే రాబే రోజులో చెప్పబోతున్నాను కొత్త కొత్త పరిహారాలు చాలా మంది అడుగుతున్నారు మీరు పరిహారాలు అస్సలు చెప్పట్లేదని ఇంకా రాబోయే రోజుల్లో నేను కూడా ఇంకా పరిహారాలు తప్పకుండా చెప్పబోతున్నాను కానీ ఆ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను యూట్యూబ్ ఛానల్ చెప్పను కేవలం ఇన్స్టాగ్రామ్ లోపలే చెప్పబోతున్నాను ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో కేవలం ఇన్స్టాగ్రామ్ లోపలని ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరగబోతుంది కాబట్టి మీరు ఎవరైతే ఈయన నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వట్లేదు ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి అక్కడ ప్రతిరోజు ప్రతి రెమెడీ చెప్పబోతున్నాను మీ ప్రతి సమస్యకి రెమెడీ అక్కడనే చెప్తాను ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని నాకు లిమిట్స్ ఉంటాయి నేను లిమిట్ దాటి ముందుకు వెళ్ళకూడదు కానీ ఇన్స్టాగ్రామ్ లోపల నేను ప్రతి ఒక్క వీడియో తప్పకుండా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే అక్కడ నాకు ఉండదు కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనుక చూసుకున్నది ఆస్ట్రో సోమ్ సుందర్ నాట్ ఫైవ్ ఈ ఐడి లోపల మీరు వెళ్ళండి అక్కడ నన్ను నా ఛానల్ నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి మీ రెమెడీస్ తప్పకుండా ప్రతిరోజు చూడండి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు కనుక చూసుకున్నయితే ప్రస్తుతం లోపల మీ రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల కూడి సంచారం జరగబోతుంది చతుర్గ్రహ యోగం ద్వాదశ స్థానంలో అంత అనుకూలంగా అయితే చెప్పుకోలేరు ఎందుకంటే ఇది మోక్ష త్రికోణ స్థానం లోపల ఆఖరి స్థానం మోక్ష స్థానం ద్వాదశ స్థానం ఇది ద్వా ఈ స్థానానికి వేయ స్థానం కూడా అంటారు ద్వాదశ స్థానంలో చతుర్గ్రహ యోగం ఉండడం వల్ల ప్రత్యేకంగా ఆ భావ అదే రకంగా ఆ గ్రహ తత్వాల నుంచి వ్యయం రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ కలగబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కుజుడు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే బలం శక్తి ఆలోచన మీరు మాట్లాడే విధానం దీని లోపల ఖర్చు చాలా కాబోతుంది అంటే రాబోయే రోజుల్లో మీరు చాలా ఎక్కువ మాట్లాడబోతున్నారు చాలా ఉపయోగించుకోబోతున్నారు మనసు సరిగ్గా ఉండదు రాబోయే రోజుల్లో మీరు అనుకున్న పని ఒక్కటి సమయానికి జరగదు నెక్స్ట్ రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల రవి ఉండబోతున్నాడు కర్మాధిపతి రవి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుద్ది ఆత్మవిశ్వాసం తగ్గుద్ది అవతల వ్యక్తికి మీరు చాలా చాలా అద్భుతంగా చెప్తారు చాలా బాగా చెప్తారు ఒక మా అవతల వ్యక్తి అనిపించాలి ఈ వ్యక్తి ఇంత పాజిటివ్ గా ఉండడా అనిపిస్తుంటది కానీ యాక్చువల్లీ కనుక చూసుకున్నది వ్యక్తిగతంగా మీరు అంత పాజిటివ్ గా అయితే ఉండరు మనసులో చాలా చాలా విపరీతంగా భయం అయితే మీ వ్యక్తిత్వం లోపల ఉండబోతుంది థర్డ్ పాయింట్ బుద్ధుడు కూడా ఉండబోతున్నాడు బుధుడు వాణి కారకుడు బుద్ధి బుధుడు కారకుడు కాబట్టి ఎక్కువ ఎక్కువ ఆలోచించి ఎక్కువ ఎక్కువ ఆలోచించి ఆలోచించిన విధానం ఏదైతే ఉందో అవతల వ్యక్తిని తొక్కడానికి ప్రయత్నించినట్లయితే గమనించండి చెప్తున్న వినండి అవతల వ్యక్తికి తొక్కడం కనుక మీరు ప్రయత్నించినట్లయితే అందులో మీరే పడిపోయే అవకాశం బలంగా ఉంది కాబట్టి ఎవరిని తొక్కకండి నేను చెప్పేదండి ఎవరిని తొక్కకండి ఎందుకంటే కేతుతో పాటు ఈ మూడు గ్రహాలు ఉండడం వల్ల కేతుకి చతుర్గుణ ఫల వృద్ధి కలుగుతుంటది ఈ గ్రహాల వల్ల కాబట్టి ఏంటంటే ఎనర్జీ ఫ్లో చాలా బలంగా అయితే రాబోయే రోజుల్లో మీ వ్యక్తిత్వంలో కాబోతుంది ఈ ఎనర్జీ ఫ్లో ఖర్చు అయితే ఆటోమేటిక్గా అవుతుంది కానీ సరైన దిశలో పంపించండి సరైన దిశలో పంపించండి పగ ఉండాలి నేను కాద ఒక వ్యక్తి పట్ల పగ తప్పకుండా ఉండాలి కానీ ఆ పగ మీకు సరైన దారిలో తీసుకెళ్ళాలి ఆ పగ సరైన దారిలో తీసుకెళ్ళి మీ జీవితం లోపల మీ జీవితం లోపల ఒక మంచి స్థానమై ఉండాలి పతనాల వైపు అస్సలు ఉండకూడదు పతనం వైపు అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఒక వ్యక్తి పట్ల మనం ద్వేషము భావన కనుక పెట్టుకుండా ఆ ద్వేష భావన మన ఒంట్లో కసిగా మారి మనం ఏదైనా సాధించాలని తప్పనక ముందుకు తీసుకెళ్ళాలి కాకుండా కేవలం మనం ఆ వ్యక్తికి చెడు కోరుకోవాలి ఎప్పుడు ఆ వ్యక్తి అలా అవ్వాలి ఇవ్వాలని ఇలా అవ్వాలని కోరుకున్నట్లయితే సమయం వచ్చిన తర్వాత మనం మనకు కూడా కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అలాంటి కోరు కోరిక మానుకోండి ఎనర్జీ ఫ్లో అవుతుంది కాబట్టి ఎనర్జీని సరైన డైరెక్షన్ లోపల తీసుకెళ్ళండి ఇంకో పాయింట్ ఏంటంటే రాశి నుంచి కర్మస్థానం లోపల ప్రత్యేకంగా ఏంటంటే శుక్రుడు ఉండడం వల్ల కాస్త ఏంటంటే మీ చుట్టుపక్కల ఎవరైనా కావచ్చు ఆడవాళ్ళతో పాటు మరీ సంబంధం చాలా బాగా పెట్టుకోండి ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్ ఏదైనా ఎక్కువ ప్రమాదంలో కనుక మీరు ఉన్నట్లయితే ఆడవాళ్ళ సంయోగం తీసుకోండి ఎందుకంటే గోచర సమయకాలం మీకు ఆడవాళ్ళ సంయోగంతో పాటు మీరు సమస్యల నుంచి బయటపడే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ వృచ్చిక రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కావచ్చు ప్ర ప్రత్యేకంగా ఈ సమయకాలంలోపల విద్యార్థులు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా ముందు నుంచి బర్త్లో బై బై బర్త్ నుంచి ఏదైనా ప్రాబ్లం హెల్త్ పరంగా కండిషన్ సరిగ్గా లేకపోయినా అయితే ఈ పదిహేను రోజుల్లో ఆ హెల్త్ అంత అనుకూలంగా అయితే కనిపించలేదు లేదు రాహుకేతు రాశి పరివర్తన ఎంతవరకు అయితే మీ రాశి నుంచి ద్వాదశ ద్వాదశ షష్ఠ స్థానంలో ఉంటుందో అంతవరకు కాస్త ఆరోగ్యపరంగా ఇబ్బంది అయితే ఉండబోతుంది ఆఫ్టర్ దాట్ ఆ సమయం అయితే వేరేలా ఉండబోతుంది కాబట్టి పది పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో సిక్స్ థర్టీ ఫస్ట్ ఈ సమయ కాలంలో కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి ఫోకస్ చేయండి మీ పట్ల ఎక్కువ ఫోకస్ చేయండి ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలంటే కేవలం మనమే ఆలోచించాలి మన గురించి ఎవరు ఆలోచించరు కసి ఉర్జా ఎనర్జీ గట్టిగా ఉండాలి మీలో ఎంత కసి ఉందో ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కసి మీ జాతకం లోపల అదే రకంగా మీ జీవితం లోపల ఒక గొప్ప ఇంధనం కాబోతుంది కాబట్టి ఇంధనాన్ని ఎక్కువ వ్యర్థం చేయకండి ఆ కసిని ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టకండి కసిని కేవలం ఒకటి చోటు ఖర్చు పెట్టండి మీరు ఎలా అప్పైకి ఎదగలుగుతారో ఎలా అప్పైకి ఎదగగలుగుతారో అవతల వారిని ఎలాంటి రకమైన ద్వేషించకుండా మీ వల్ల అవతల వాడు పాడిపోకుండా కాబట్టి ఈ విషయాలతో కూడా మీరు కసితో ముందుకు తీసుకెళ్ళండి బాగుంటారు కోపం చాలా రాబోయే రోజులు చాలా పెరగబోతుంది కాసి అంటే మైండ్ సరిగ్గా ఉండదు కంట్రోల్ కాదు మీరు చేస్తున్న పని మీకే అర్థం అవ్వదు ఎందుకంటే కర్మాధిపతి ద్వాదశ స్థానంలో ద్వాదశాధిపతి కర్మస్థానంలో ఉండడం వల్ల నైన్టీ నైన్ పనులు మీ చాలా బాగా అయితే నాకు కనబడుతుంటాయి కానీ హెచ్లై పనులు జరగవు నైన్టీ నైన్ పనిస్థితి మీ అన్ని పనులు అవుతాయో కనబడతాయి కానీ అయితే జరగవు కాబట్టి పరిస్థితి ఏంటంటే ఇటు కాకపోయినా కాస్త కోపం లోపల ఎక్కువ మీకైతే ముందుకు తీసుకెళ్లబోతుంది ప్రతిరోజు దేవి సూక్తాన్ని ఎంత ఎక్కువ చదువుకుంటే బాగుంటారు ఆడవాళ్ళు సంయోగం తీసుకొని బాగుంటారు ఆడవాళ్ళని మీరు ఎంత గౌరవించుతారో అంత ముందుకు వెళ్తారు ఆడవాళ్ళని కనుక మీరు ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా ఏదైనా చెడు మాట మాడినట్లలో ఉన్నట్లయితే కాస్త ఇబ్బందికరంగా పరిస్థితి ఉండబోతుంది శ్రీమాత